Hello all, my name is Prakash and welcome back to my YouTube channel. So, in this video, we will discuss the recent release in a Chinna movie review. So, chala rojulaindi movie reviews chesi, but anyhow, so konni personal works valla nenu 2 months videos cheyalapanu. Anyhow, without any late, let's get started. So, munduga ee movie manchi talk to release ayindi, endukante already previous ga Malayalam lo kani, Kaneda lo kani and danik thodu tamil lo kani release ayindi kabatti, and akkada release ayi manchi acclaim techukoni telugu lo release ayindi, and konni political issues valla kuda Kaneda lo manaki Karnataka lo Siddharth gar Kannada నేర్చుకొని తను మాట్లాడి ప్రెస్ మీట్ అటెండ్ అవుతున్నప్పుడు జరిగిన ఇష్యూస్ వల్ల కానీ సోషల్ మీడియా తను తెలుగు రిలీజ్ అప్పుడు స్పీచ్ ఇచ్చే టైం లో మూవీస్ ఎవరు కొంటారు అన్న దాని వల్ల కానీ సో ప్రీ రిలీజ్ లో మంచిగానే జరిగింది మూవీ అండ్ మంచి హైప్ అయితే వచ్చింది సిద్ధార్థ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీతో వస్తున్నాడు అని చెప్పి సో ఎలా ఉంది ఈ మూవీ మనల్ని అనుకుంటున్న విధంగా ఎంటర్టైన్ చేసిందా లేదా అనేది చెక్అవుట్ చేద్దాం సో మూవీ మనకి స్టార్ట్ అవడమే చాలా సింపుల్గా స్టార్ట్ అవుతుంది ఎటువంటి ఎలివేషన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రాడినరీ సీన్స్ కానీ ఒక మన టిపికల్ కమర్షియల్ మూవీలో కనిపించే ఎంట్రీస్ ఏమి ఉండవు సో సింపుల్గా స్టార్ట్ అవుతుంది చాలా బ్యూటిఫుల్గా స్టార్ట్ అవుతుంది అండ్ మనకి ఒక మూవీస్ చూసేటప్పుడు మనకు అది విజన్ ఉంటుంది సో ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా సెకండ్ హాఫ్ నీట్గా హ్యాండిల్ చేయగలిగితే ఆ మూవీ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది సో ఈ మూవీలో కూడా అదే జరిగింది సెకండ్ హాఫ్లో ఒక సూపర్బ్ స్క్రీన్ ప్లేతో మనల్ని ఆకట్టుకుంటారు ఫస్ట్ హాఫ్లో మనకి స్టార్ట్ అవడం ఇంట్రొడక్షన్ బాగుంటుంది హీరో చేసే వర్క్ కానీ తన ఫ్యామిలీ కానీ చిన్నకి హీరోకి మన క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉండే రిలేషన్ కానీ మన హీరోని చిన్న అని ఎందుకు పిలుస్తుంది అతను అస్సలు పేరు ఈశ్వర్ సో ఎందుకు పిలుస్తుంది ఆ కనెక్షన్ ఏంటి అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవుతుంది సో స్లోగా స్టార్ట్ అవుతుంది కొంచెం స్లోగా వెళ్తుంది ఏంటనుకుంటాము అప్పుడు ఇన్సిడెంట్స్ స్టార్ట్ అవుతాయి అసలు ఏంటి ఆ ఇన్సిడెంట్స్ అండ్ దానికి సెకండ్ హాఫ్లో దాన్ని ఎట్లాంటి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మనకి కన్వే చేశారు అసలు మెసేజెస్ ఏంటి అనేది మనకి మూవీలో చాలా డీటెయిల్గా చూపిస్తారు అండ్ డెఫినెట్గా ఇది థియేటర్లో చూడాల్సిన మూవీ 2 hours 20 minutes లెంత్ చాలా తక్కువ డ్యూరేషన్ అండ్ ఫస్ట్ హాఫ్లో కొంచెం ఫ్యామిలీ సీన్స్ కానీ అండ్ ఫ్రెండ్షిప్ బాండ్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ వాటి వల్ల కొంచెం టైం తీసుకున్నారు అండ్ ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యే విధానం క్రేజీ ఉంటుంది అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా బాగుంటుంది అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి డెఫినెట్లీ గూస్ బంప్స్ వస్తాయి అవి థియేటర్లో చూస్తున్నప్పుడు మనకి ఆ స్క్రీన్ ప్లే వల్ల కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల కానీ చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆ చిన్న పాప చాలా బాగా చేసింది సిద్ధార్థ్ కానీ సిద్ధార్థ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ కానీ ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు ఎస్పెషల్లీ ప్రీవియస్ ఫిల్మ్స్తో పోల్చుకుంటే సిద్ధార్థ్ యాక్టింగ్ చాలా ఇంటెన్సిటీ కనిపిస్తుంది అండ్ హీరోయిన్ కూడా ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్లో ఆమె చాలా బాగా యాక్ట్ చేసింది సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వన్ ఆఫ్ ద కీ రోల్ అండ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది అండ్ విజువల్స్ చాలా క్రేజీగా ప్రజెంట్ చేశారు సో కొన్ని మూవీస్ ఇప్పుడు రిలీజ్ అయ్యేవి అన్నీ మనం థియేటర్లో చూడగలమంటే లేదు ఎందుకంటే ఇప్పుడు మామ మశీంద్ర తీసుకుంటే రిలీజ్ అయిన 10 రోజుల్లో మనకి ఓటీటీలో వస్తుంది సో అట్లాంటి మూవీస్ మనం థియేటర్లో చూసినా చూడకపోయినా అంత ఇంపాక్ట్ ఉండదు బట్ ఈ మూవీ థియేటర్లో చూస్తే ఇంపాక్ట్ అయితే ఉంటుంది సో మీకు ఎలా అనిపించింది ఈ మూవీ ఒకవేళ మీరు చూస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఒకవేళ చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి ఇది ఇవాల్టి మూవీ బట్ ఈ మూవీలో చెప్పాలి అనుకుంటున్న మెసేజెస్ని చాలా బాగా కన్వే చేస్తారు పిల్లలకి ఫోన్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతుంది అండ్ చిన్నపిల్లలు సైకలాజికల్గా ఎలా తయారవుతారు వాళ్ళు చిన్నప్పుడు జరిగే ఈవెంట్స్ వల్ల అండ్ పేరెంట్స్ పిల్లల మీద తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కానీ చైల్డ్ అబ్యూస్ కానీ పాస్కో చట్టం యాక్ట్స్ ఎలా ఉంటాయి అనేవి సూపర్గా చూపిస్తారు అండ్ ఒక క్రైమ్ సీన్ జరుగుతున్నప్పుడు అక్కడ పోలీసులో వాళ్ళ విశ్లేషణ ఎలా ఉంటుంది అండ్ అవి జరగడానికి మూల కారణాలు ఏంటి మన సొసైటీలో మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారు ఒక రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీశారు కాబట్టి అండ్ ఆన్ స్క్రీన్ కూడా అంత బాగా వచ్చింది మూవీ సో దట్స్ ఆల్ ఫర్ టుడే హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీ యు ఆల్ మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాం అంటిల్ దెన్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బై బై